గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం పివి నరసింహారావు గారి గురించి తెలుసుకోవడం జరుగుతుంది కదా. పివి నరసింహారావు గారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవడం జరుగుతుంది. పివి నరసింహారావు గారు మన భారతదేశ పదవ ప్రధాని కదా. పదవ ప్రధాని ఎందుకంటే ఏ విధంగా ప్రధాని అంటే రాజీవ్ గాంధీ గారు మరణించినప్పుడు ఆ క్లిష్ట పరిస్థితుల్లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి గారు అయ్యడం జరిగింది. అయితే అప్పుడు మన దేశంలో ఆర్థిక సంస్కరణల పితామునిగా పిలిచిన ఎవరంటే పి నరసింహారావు గారిని మనము ఆర్థిక సంస్కరణల పితామునిగా పిలుచుకోవడం జరుగుతుంది కదా. పివి నరసింహారావు గారిని మన ఆర్థిక సంస్కరణల పితామహునిగా పిలుచుకోవడం జరుగుతుంది. ఈయన వరంగల్ జిల్లా నర్సంపేట అనే మండలంలోని ఇక్కడ లక్నేపల్లి అనే గ్రామంలో జన్మించడం జరిగింది కదా. ఈయన యొక్క తల్లి పేరు రుక్నాబాయ్, తండ్రి పేరు సీతారామారావు కదా. అదేవిధంగా ఈయన కరీంనగర్ జిల్లాలోని భీమా దేవనపల్లి అనే మండలంలో గల వంకర గ్రామానికి చెందినటువంటి ఎవరు పామ్లపర్తి రంగారావు రుక్మిణమ్మలు పి నరసింహారావు గారిని దత్త తీసుకోవడం జరిగింది కదా. అదేవిధంగా ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు నిజాం ప్రభుత్వం నిషేధించినటువంటి వందేమాతరం గీతాన్ని పాడి ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బహిష్కరించబడ్డాడు. ఆ తర్వాత ఒక మిత్రుని సహాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయం చేరి అక్కడ న్యాయవాద పట్టణం పొందడం జరిగింది. తర్వాత ఈయన ఎవరి మార్గదర్శకులు ఎవరంటే స్వామి రామానంద తీర్థ గారు, అదేవిధంగా బూర్గుల రామకృష్ణారావు గారి అడుగులలో నడుతుంది. అంటే వాళ్ళు ఇతనికి గురువులు, మార్గదర్శకులు. అదేవిధంగా తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో మంతని నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా మనం దాన్ని అంటాం శాసనసభ ఉంటాయి కదా, శాసనసభకు ఎన్నికయ్యారు. తర్వాత రాష్ట్ర మంత్రిగా, తర్వాత ముఖ్యమంత్రిగా, తర్వాత ఎంపీ అంటాం పార్లమెంట్ మెంబర్ కదా, తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇంగ్లీష్ అంటారు, తర్వాత కేంద్ర మంత్రిగా, తర్వాత చివరకు ప్రధానమంత్రిగా ఎన్నికడం జరిగింది. ఈయన ఏ పదవి చేపట్టినా కూడా ఆ పదవికి వన్నె తేవడం జరిగింది. అంటే ఆ పదవిని సంతృప్తిగా అదేవిధంగా న్యాయంగా నిర్వహించడం జరిగింది పివి నరసింహారావు గారు. తర్వాత ఇక్కడ మనం చెప్పుకుంది కదా, మరి పివి నరసింహారావు గారు ఈయన బహుభాష కోవిదుడు. ఎవరు? పివి నరసింహారావు గారు బహుభాష కోవిదుడు. ఈయన పదిహేడు భాషలలో అనర్గళంగా మాట్లాడేవారు. ఎందుకంటే ఏ విధంగా తడబడకుండా స్పీడ్గా పదిహేడు భాషల్లో మాట్లాడేవారు ఈయన పివి నరసింహారావు గారు కదా. విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి వేయి పడగలు విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి వేయి పడగలు అనే పుస్తకాన్ని ఈయన పివి నరసింహారావు గారు సహస్రఫన్ అనే
విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన రాసినటువంటి 1000 పడగల పడగలు అనే పుస్తకాన్ని సహస్ర పన్ అనే పేరుతో హిందీలోకి అనువాదించారు. ఇందులోకి అనువదించారంటే హిందీ. విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి సహస్ర ఫన్ అనే సారీ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి 1000 పడగలు అనే పుస్తకాన్ని పి నరసింహారావు గారు హిందీలోకి ఏ పేరుతో అనువదించారంటే సహస్ర ఫన్ కదా, సహస్ర ఫన్ అనే పేరుతో హిందీలోకి అనువాదించారు. తర్వాత ఈ పుస్తకానికి ఏ పుస్తకానికి అంటే సహస్రఫన్ అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు బహుమతి వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ అనే బహుమతి వచ్చింది ఏ పుస్తకానికి అంటే పి నరసింహారావు గారు హిందీలోకి అనువాదించినటువంటి సహస్రఫన్ అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనే బహుమతి రావడం జరిగింది. తిన అంటే ఈయన పి నరసింహారావు గారు తన ఆత్మకథను పి నరసింహారావు గారు తన ఆత్మకథను ఇన్సైడర్ ఐఎన్ఎస్ఐడిఈఆర్ ఇన్సైడర్ అనే పేరుతో రచించారు. పి నరసింహారావు యొక్క ఆత్మకథను ఏ పేరుతో రచించారంటే ఇన్సైడర్ అనే పేరుతో రచించారు. ఈ పుస్తకాన్ని లోపలి మనిషిగా తెలుగులోకి అనువాదం అయ్యింది. ఈ పుస్తకాన్ని లోపలి మనసు ఏది లోపలి మనసి కదా, సారీ మనిషి కాదు లోపలి మనిషి. ఇన్సైడర్ అనే పుస్తకాన్ని రచించినటువంటి పివి నరసింహారావు గారి ఆత్మకథను లోపలి మనిషి అనే పేరుతో తెలుగులోకి అనువాదించడం జరిగింది. తరువాత పివి నరసింహారావు గారికి 5 కుమార్తెలు. కుమార్తె అంటే కూతుర్లు కదా, బిడ్డలు అంటే కదా, బిడ్డలని 5 కుమార్తెలు బిడ్డలు అన్న కూతురున్న ఒకటి. వీడికి 3 కుమారులు అంటే కొడుకులు, 5 బిడ్డలు తర్వాత 3 కొడుకులు. ఈయన ఎటువంటి ఉందా ఓదనుకుంటా జీవితం ఉందా నిరాడంబరంగా జీవితాన్ని గడిపారు. తరువాత 2004 డిసెంబర్ 23న కన్ను మూశారు. అంటే ఈయన 2004 డిసెంబర్ 23న మరణించడం జరిగింది. పివి నరసింహారావు గారికి 5 కుమార్తెలు, అదేవిధంగా 3 కొడుకులు కుమారుడు. ఈయన ఇన్సైడర్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. దాని హిందీలోకి దాని తెలుగులోకి ఏ పేరుతో అంటే లోపలి మనిషి అనే పేరుతో అనువాదం చేయడం జరిగింది. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి 1000 పడగల అనే పుస్తకాన్ని ఇక్కడికి సహస్ర ఫన్ అనే పేరుతో ఈయన తెలుగులో హిందీలోకి అనువాదించారు. దీనికి గాను ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించడం జరిగింది. ఈయనకు 17 మాట్లాడతాడు, అదేవిధంగా రాయడం చదవడం వినవచ్చు. అందుకే బహుభాష కోవిదులు అంటారు. ఆయనకేమంటారు అంటే ఆర్థిక సంస్కరణల హితవంగా పిలుచుకోవడం జరుగుతుంది. ఇది పివి నరసింహారావు యొక్క స్టోరీ. థ్యాంక్ యూ.